నేను మీ అమ్మలు అందరు ఎడ్లూరు మేమైతే మస్తున్నాం. సో ఈరోజు అయితే మేమైతే మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాం. సో మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం బిజీగా అయితే ఉర్రు కిచెన్ రూమ్ లో ఏం చేస్తారో పోయి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మమ్మీ హాయ్ అబ్బు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లు ఫ్రెండ్స్, మేమైతే మస్తున్నాం. ఈరోజు అయితే నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నా. ఇక అందుకోసమే ఇప్పుడైతే ఇక వంటలు స్టార్ట్ చేస్తున్నాము. ఇక మాకు రిజర్వేషన్ అయితే వచ్చింది, ఇంకా మా బాలబడ ముచ్చట్లయితే రాలేదు. ఇక వాళ్ళకి ఇట్లా వస్తున్నారంట. ఇక అందరం కలిసి అయితే వంటలు చేసి అక్కడికైతే పూజ కాడికి అయితే అన్ని చదువుకోవాలి. ఇక ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడలు వేస్తున్నా. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, అందుకోసమే ఇక వంటలు అయితే వేస్తున్నాం. ప్రసాదాలు అయితే 5 రకాల ప్రసాదాలు అయితే వేస్తున్నాము. ఇక నేనైతే బూరలు వేస్తున్నా, బాలమ్మ అయితే వడలు వేస్తుంది. ఇక లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ టైం అయితే వేసిన బాలమ్మ ముచ్చట్లేదు దాంట్లో, అవి ప్యాచెస్ వరకు వచ్చిందని. ఇప్పుడైతే ఇప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక కొంతమంది అయితే అక్క మీరు స్పూన్ తోటి వేస్తారా, మేము చేయితో వేస్తాం అట్లా ఇట్లా అయితే కామెంట్లు పెట్టారు. ఏంది బాలం అనేది? దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కొంచెం రవ్వ కలిపక్క ఏం కాదు, పట్టుకుంటే మంచి ఫ్రెండ్స్. నేనైతే అది ఏమంటారు బూరలకైతే లోపల పూర్ణం అయితే చేసిస్తున్నారా మాంసకకి. అయితే అవి చిన్నగా చిన్న నా పొట్టకు సరిపోవని నేనైతే ఒక పెద్దది అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదైతే నాకే దీనికి పానమం అంటే, అందుకనే ఈ పెద్దది చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇట్లా ముంచుతా ఇట్లా తీస్తా, లాస్ట్ కి నేనే చేసుకుంటా అక్క. ఫ్రెండ్స్ ఇక ఇదైతే లాస్ట్ వారం కదా, ఇక ఈ వారంతోనైతే ఇక వరలక్ష్మి వ్రతము అంటే శ్రావణమాసం అయితే ఇంకా అంటే శ్రావణమాసం అయిపోదు, వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకైతే ఫ్రైడేస్ అయితే అయిపోతాయి. ఇదే లాస్ట్ ఫ్రైడే. ఇక ఎవరన్నా వీలు కాకుండా చేసుకుని వాళ్ళైతే ఈ ఫ్రైడే రోజు అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు. ఈ ప్యాచర్కి ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట. సో బాలమని ముచ్చట్లు ఛానల్లో ఈ సేమ్ ఇగో ఇలాంటి ప్యాచ్ వర్క్ వీడియో దగ్గర ఎన్ని మిలియన్స్ 13 మిలియన్స్ అంటే 13 మిలియన్స్ ఒక కోటి 30 లక్షల మంది చూసారు ఆ వీడియోని అశ్విని. 1 కోటి 30 లక్షల మంది అంటే మస్తు మంది తిట్టిరి ఇట బూరెలు దేనికి రాకపోతే ఎందుకు చేస్తారు బూరెలు, ఇర పోసుకొని జుట్టు ఇర పోసుకొని వీడియోలు చేస్తారు, జుట్టు ఇర పోసుకొని మా భారం అనే భయాన్ని కోసం జుట్టు ఇర కూడా కామెంట్ చూసా కదా నేను ప్యాచ్ వర్క్ చేసినా అందుకే జడేసుకుంది. అయ్యో అశ్విని నీ బూరె ఖరాబ్ అయిపోయింది, నూనె నల్లగైపోతుంది. అయ్యా ఆ బెల్లం అంతా నాకు కలిసిపోతున్నట్టుంది. మరి అట్లా ఇచ్చుకోకుండా ఏం చేయాలి ఫ్రెండ్స్? కింద కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్, బూరెలు ఇచ్చుకోకుండా ఏం చేయాలి? నిజంగా మాకైతే రావు ఫ్రెండ్స్ ఏమి. నేనైతే ఫస్ట్ టైం అప్పుడే లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వేసిన, ఈ సెకండ్ టైం అంతే. ఈ బూరెలు మనము ఎప్పుడు చేసుకోము కదా, ఇవి మనకి ఏంటంటే పులిహోరలు గిరిహోరలు బజ్జీలు ఇప్పకాయ బజ్జీలు పిండి చాలా గట్టిగా ఉంటే ఇట్లా ముంచి పిండి అయితే కొంచెం పెద్దరామస్కి అయితే మంచిగా చేసుకుంటాం. ఆ మురుకులు పూరీలు బజ్జీలు తగ్గేదే ఆలుగడ్డ వెయ్యాలి, ముంచాలి వెయ్యాలి, ఆలుగడ్డ వెయ్యాలి, ముంచాలి వెయ్యాలి, మధ్యలో పెట్టి పెట్టుకోవాలి అట్లా. ఇంకా కొంచెం మంచిగా వడలు అయితే అయిపోయినాయి, ఇప్పుడైతే బూడలు అయితే వేసేసింది అయిపోయినాయి. ఇక పులిహోరకి అయితే అన్నం అయితే పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇక మా వంటలు అయితే కంప్లీట్ కానికైతే ఇంకొక గంట టైం పడుతుంది. వంటలు అంతా అయిపోయినాక ప్రసాదం అయితే రెడీ అయిపోయినాక ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర అయితే డెకరేషన్కి అయితే చేసుకోనికి సిద్ధం అవుతాను. ఇక నేను అక్క ఇంకా రస్తాకి అయితే రాలేదు, రస్తాకి వచ్చినాక ఇక అంతా అయిపోతుంది. కాదు ఏదైనా మా పెద్ద లేకపోతే మాకు ఏది తోలేదు, ఎట్లా చేయాలో అర్థమైతే. వంటలలో అయితే మా రస్తాకి అయితే చాలా మాస్టర్, వంటలు అయితే బాగా చేస్తుంది. రస్తా అక్కడ ఏనందుకు ఇవాళ అయితే మేము ఆగమైనా ఫ్రెండ్స్. చూడండి నా బూరే ప్లేస్ ఎట్లా వచ్చిందో, రస్తా అక్క లేనందుకు ఇగో చూడండి ఫ్రెండ్స్.
రెండు చేసాము, ఇప్పుడు అయితే కప్ప చెప్పినాము. ఇప్పుడైతే మేము సాయంత్రం అయితే రీల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం, నేర్పిస్తుంది చూద్దాం. రీలతో పాటు ఎంత మా ఇద్దరికి అయితే రావు డాన్స్ లో మా అంతా ఇట్లా ఆల్మోస్ట్ మా అంతా కలుస్తుంది. ఇక బాలమణి ఒకటే పర్ఫెక్ట్. తిరుగు మనసక తిరిగాచ్చు. ఉమ్మడి కదలే నేను పోతుంది చీరకుంటా మొత్తం ఉప్పన్న. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంటలకై చేస్తుందా, మేమైతే అమ్మవారికి సారీ కట్టేయడానికైతే మొత్తం సెట్ చేసి పెట్టుకుందామని అయితే సెట్ చేసుకుంటున్నాం. అట్లే ఇక ఆయన లేడానికి ఇట్లా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటాము ప్యాకింగ్ చేసి. ఇక ఇప్పుడైతే ఈ సారీ అయితే అమ్మవారు కట్టిస్తాను, ఇక మొత్తం అయితే సెట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు సారీ వేస్తే ఏమో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే అమ్మవారిని అయితే అలంకరించడానికి అయితే అంత రెడీ చేసుకుంటున్నాము. అంటే ఇన్ని రోజులు అయితే సింపుల్ గా మామూలుగా చేసుకున్నాము ఫోటో పెట్టేసి. ఫస్ట్ టైం అక్క అయితే ఫోటో పెట్టి చేసింది, ఇది సెకండ్ టైం. ఇట్లా అమ్మవారిని అయితే అలంకరించడం అయితే ఫస్ట్ టైం. మరి సరిపోదా అక్క దీని మళ్ళీ పీట మీద పెట్టాలి కదా. అని ఫోన్ తీసుకురా. అమ్ములు పైన ఉంది వీడియో ఎడిటింగ్ చేస్తుంది. నువ్వు ఇటు రావాలి ఇక అట్లా అంటే, లేకపోతే బిందెనన్నా అటు మలుపుకోర్రి. అశ్విని కమాన్ ఇంకా అమ్మవారికి చీర కట్టుకున్నాం, దాంట్లోకి అయితే దారం తీసుకున్నాం. అసలు దారం ఇది చెప్పేసి నాలుగు చెప్తా నేను, ఇది మీరే తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మవారిని అయితే అలంకరించారు. సో ఈ వీడియో అయితే ఇప్పటికీ మస్తులు ఎంత ఎక్కువైంది, సో అందుకని ఈ వీడియోని అయితే పార్ట్ వన్ లెక్కనైతే పెడుతున్నాం. మళ్ళీ మొత్తం రెడీ చేసినాక, మేము రెడీ అయినాక పార్ట్ టూ వీడియో అయితే తీసాం. ఓకేనా, పార్ట్ టూ వీడియో మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.